ఇప్పుడే ఎస్ఆర్ఆర్ కాలనీలో పట్టుకున్నాయి ఇది నాగంపాము. సో దీన్ని వదిలేద్దాం ఇప్పుడు, చూద్దాం వదిలేసి. సో దీనికోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటంటే, పాంగరిస్తే ఏం చేయాలి, ఇది విషం ఉన్న పాము. నాగం పాము విషం ఉన్న పాము. సో ఈ పాము చిన్న పాము, కరిస్తే చాలా డేంజర్. సో ఏ పాము కరిసినా ముందు చేయాల్సిన పని ఏంటంటే, వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చాలామంది ఏం చేస్తారంటే, పాము కరిసి అని చెప్పేసి ఇవి రకరకాల ప్రయత్నాలు చేసి టైం ఎంత గడిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏంటంటే, ఉన్న కాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత మంచిది. 3 గంటల్లోపు వెళ్తే మనకు చికిత్స అందినట్టయితే ఏం ప్రాబ్లం ఉండకుండా మనిషి బ్రతికి బయటపడవచ్చు. కానీ చాలామంది అలా చేయకుండా ఏం చేస్తారంటే, వేరే వేరే దారులు ఎత్తు పనికి అలా చేస్తూ ఉంటారు. అట్లా చేయకండి. నేను మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఏ పాము కరిచినా కూడా ఫస్ట్ మనిషి చనిపోయేది ముఖ్యంగా భయానికే చనిపోతారు. సో భయపడకుండా ధైర్యంగా ఉండి పాము కరిచినట్టు చేయాల్సిన ప్రధాన చికిత్సలు చేసుకోవాలి. తర్వాత దీని నుంచి మన ప్రాణాలను కాపాడుకోవాలి. పాము కరిచినప్పుడు చేయాల్సింది హాస్పిటల్కి వెళ్ళడం ఒకటి, రెండోది మాలాంటి వాళ్ళకు ఫోన్ చేయడం. లేదంటే నాకులాగా పాము పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా, సో మీ లోపల భయాన్ని వాళ్ళు కొంచెం తీసేసి, కరిచిన పాముకు విషం ఉందా విషం లేదా అనేది కొంచెం మీకు గైడ్ చేసి మీ లోపల ధైర్యాన్ని నింపుతారు. ఆ పని మాత్రమే చేయండి తప్ప వేరే విధంగా వెళ్ళి ప్రాణాలు మీకు తీసుకొచ్చుకోకండి. మామూలు వట్టి పాములు కరిచిన కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విషపూరితమైన పాములు కాకుండా వట్టి పాములు కూడా, సో జేరుగొడ్డ అని చెప్పేసి మామూలు ఆ పాము ఈ పాము కలిస్తే కూడా తను వాళ్ళ లోపల భయానికి చాలామంది చనిపోతున్నారు అట్లా. సో నేను చేసే ఈ ప్రయత్నం ఏంటంటే, పాము కాటు ద్వారా ఎవరూ చనిపోకూడదు అనేది నా ఈ ప్రయత్నం. సో పాము కరిస్తే భయానికి చనిపోవడం తప్ప ఇంకా మిగతా ఏముండదు. వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది నాగం పాము పిల్ల అండి, దీన్ని వదిలేస్తున్నా నేను. చూడండి, ఇది ఈరోజుకు మన పాము సంబంధించిన చిన్న సబ్జెక్ట్ అండి. చిన్న పాము చాలా షార్ప్, చాలా అంటే చాలా షార్ప్ ఉంటుంది. పెద్ద పాము పట్టుకోవడం ఈజీ, కానీ చిన్న పాము పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇవి కొంచెం బాగా షార్ప్ ఉంటాయి చిన్న పాములు. చిన్న పిల్లలు ఎంత షార్ప్ ఉంటారో అట్లాగే చిన్న పాములు కూడా అంతే షార్ప్ ఉంటాయండి. సో ఇది దయచేసి అందరూ గమనించి పాముల బారి నుంచి బయటపడాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు స్నేక్ క్యాచర్ మంచిర్యాల్. అందరు కామెంట్ చేయండి, నచ్చినా నచ్చకున్నా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అందరూ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలేస్తాను ఇప్పుడు వీడియో ఇస్తాను. ఓకే, వదిలేస్తున్నప్పుడు దీన్ని